Hey guys, hope you people are doing good. I'm back with another video. This video is all about my hair. Naaku chaala rojulu nunchi hair fall avutundi ani mee andarki videos lo cheptune unnanu. Due to pollution, stress, post pregnancy, pregnancy tarvata kuda chaala hair fall untundi kada, anxiety valla and proper food, proper diet teeskopadam valla manaki andarasina nutrients anni andavu and also mana lifestyle lo changes raavadam valla inni ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. నేను స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఆయిల్ డాబర్ వాటికా వల్ల నీలిభృంగా 21 హెయిర్ ఆయిల్ అండ్ దీంతోపాటు ఒక కొమ్ కూడా వస్తుంది మనకి. సో ఇందులో ఏంటి అంటే లైక్ ఇందులో స్పెషాలిటీ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను 2 వీక్స్ ముందు నుంచి అంటే ఫ్రమ్ పాస్ట్ 2 వీక్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. అది చాలా చాలా మంచిగా వర్క్ చేసింది. లైక్ దిస్ డస్ మ్యాజిక్. నిజంగా చాలా హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ హెయిర్ గ్రోత్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసింది. సో ఈ ఆయిల్ అనేది తైల పక్క విధి అనే ఆయుర్వేదిక్ ప్రాసెస్తో తయారు చేస్తారు. సో ఇది మ్యాజిక్ లాగా వర్క్ చేసింది అండ్ ఐఎమ్ రియలీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటే, ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఆర్ ఎల్స్ హెయిర్ గ్రోత్ కోసం చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దిస్ డాబర్ వాటికా నీలిభృంగి 21 హెయిర్ ఆయిల్, ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ 21 అవర్ లాంగ్ ఆయిల్ ప్రిపరేషన్ మెథడ్. ఇందులో 14 ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉంటాయి లైక్ నీలి అండ్ భృంగరాజ్. సో ఇవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్స్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ద్రాక్ష ఎస్టిమ అది వచ్చి ది ఎన్హాన్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ది స్కాల్ప్, హెన్స్ రిజనరేటింగ్ ద డెడ్ హెయిర్ ఫాలికల్స్. సో మనం ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల 2 మంత్స్ లోనే మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో ఈ ఆయిల్ తో పాటు మనకి ఎర్గోనామికల్లీ బెటర్ కోమ్ దొరుకుతుంది. ఇది అప్లికేషన్ కి బెటర్ గా అండ్ కంఫర్టబుల్ కన్వీనియంట్ గా కూడా ఉంటుంది. సో ఈ కోమ్ దాంతో పాటు వస్తుంది అండ్ నేను ఇప్పుడు హ్యాండ్ మీద ఆయిల్ వేసుకొని మీకు ఆ టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ అప్లికేషన్ కూడా చూపిస్తాను. సో ఈ ఎర్గోనామికల్లీ డిజైన్ స్కాల్ప్ అప్లికేటర్ నుంచి మనకి ఆయిల్ వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఈ ఆయిల్ డిస్పెన్సర్ యూస్ చేసి ఆయిల్ని స్కాల్ప్కి అప్లై చేసుకుంటున్నప్పుడు 5 to 7 ml ఆఫ్ ఆయిల్ మన స్కాల్ప్ మీద డిస్పెన్స్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ థిక్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి యూస్ అవుతుంది. డ్యామేజ్డ్ హెయిర్ని కూడా ఇది రిపేర్ చేస్తుంది అండ్ హెయిర్ని బాగా నోరిష్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు చిన్న బేబీ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. సో ఆయిల్ అప్లికేషన్ చూసారు కదా, మీరు కూడా ఈ ఆయిల్ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో బెటర్ రిజల్ట్స్ కోసం ఇది 4 times a week అప్లై చేసుకోవాలి అండ్ 8 వీక్స్ వరకు కన్సిస్టెంట్ గా అప్లై చేసుకుంటే మనకి మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో గైస్ ఐ రియలీ సజెస్ట్ యూ టు యూస్ దిస్ ప్రోడక్ట్. ట్రస్ట్ మీ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న ఫస్ట్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఈ నీలిభృంగి 21ని ఫ్రీగా గెలుచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ హెయిర్ ఫాల్ కన్సర్న్స్ ఏంటి, మీరు ఆయిల్ని ఎందుకు పర్చేస్ చేయాలి, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఇందులో ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఫస్ట్ అండ్ సబ్స్క్రైబర్స్ని చూస్ చేసి ఇది గిఫ్ట్ చేస్తారు. హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.